యూపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మధ్యలో రామ్జీని జోడిస్తూ ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదానికి తెరతీసింది. పలు పార్టీలు ఈ చర్యను ఖండించాయి. అంబేద్కర్ పేరును మార్చిన ఆదిత్యనాథ్ సర్కార్ పేరు మధ్యలో రామ్జీ చేరుస్తూ ఉత్తర్వులు. ఇకపై అంబేద్కర్ పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సంచలనాలకు మారు పేరైన ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా తీసుకున్న మరో నిర్ణయం పెను దుమారం రేపుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరులో సవరణ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గా ఉన్న పేరు మధ్యలో రామ్జీని చేర్చింది. ఇక మీదట అన్ని ప్రభుత్వ రికార్డుల్లో ఆయన పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గానే ఉండబోతోంది. ఇదే విషయమై దస్త్రాల్లో అంబేద్కర్ పేరును సవరించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టును యూపీ సర్కారు కోరింది. రెండు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ అంబేద్కర్ పేరులో సవరణ కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ సవరణ తీసుకొచ్చారు. అయితే అంబేద్కర్ పేరులో సవరణ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు పార్టీలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశానికి స్ఫూర్తి ప్రదాత అయిన అంబేద్కర్ పేరును సవరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. భారత రాజ్యాంగ నిర్మాతను వ్యతిరేకించే బీజేపీ ఇప్పుడు ఆయన పేరును మార్చడం ద్వారా తమ పార్టీ అంబేద్కర్ కు వ్యతిరేకం కాదనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. మరోవైపు ఎస్పీ ఆరోపణలను ఆర్ఎస్ఎస్ కొట్టిపారేసింది. ఇందులో రాజకీయ కోణం లేదని తెలిపింది. ఉత్తరప్రదేశ్ సర్కారు చేర్చిన రామ్జీ పేరు అంబేద్కర్ తండ్రిది. మహారాష్ట్రలో తండ్రి పేరును తమ పేర్ల మధ్య చేర్చడం ఆనవాయితీ అని పలువురు బీజేపీ నేతలు గుర్తు చేశారు. బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ పై